హాయ్ మామ వెల్కమ్ బ్యాక్ ఇస్మార్ట్ మోనా మూవీస్ అప్డేట్స్. ఈ మార్చ్ 3rd వీక్న మనకు థియేటర్లో ఓటీటీలో 15 సినిమాలు రాబోతున్నాయి. సో ఆ 15 సినిమాలు ఏంటనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మొదటిగా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం మామ. అండ్ ఫస్ట్ మూవీ కబ్జా. సో ప్యాన్ ఇండియా రేంజ్లో మనకు ఇవాళ మార్చ్ 17న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది థియేటర్లో. సో ట్రైలర్ ఎక్స్పెక్టేషన్ పెంచేసిన సినిమాని ఎక్కడికో ఫస్ట్ డే ఫస్ట్ షో మాత్రం మిస్ అవ్వద్దు మావా. థియేటర్ చూడండి, మీకైతే రికమెండ్ చేస్తా. సో మస్ట్ థియేటర్కల్ వాచ్డ్ మూవీ ఈ కబ్జా. కన్నడ హీరో రియల్ స్టార్ ఉపేంద్ర కిచ్చా సుదీప్. హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. సో ఈ మూవీ ఈనాడు మార్చ్ 17న థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ కూడా ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. డైరెక్టర్ శ్రీనివాస్ సంవత్సరాల. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ 2 సినిమాలు వచ్చాయి. ఫస్ట్ మూవీ ఊహలో గుసగుసలాడే సూపర్ డూపర్ హిట్, సెకండ్ మూవీ ఫ్లాప్ అయింది. అండ్ ఇప్పుడు ఈ 3rd మూవీ మరి ఏమవుతుందో చూడాలి. ఇక 3rd మూవీ గోష్టి. సో తమిళ ఫిలిం ఈ నెల మార్చ్ 17న మనకు తెలుగు అండ్ తమిళ్లో కూడా రిలీజ్ కాబోతుంది థియేటర్లో. ఫుల్ అంత కామెడీ అండ్ హారర్ మూవీ. తెలుగు ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది, చెక్ ఇట్. ఇక తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కన్నై నంబాదే. సో ఈ మూవీ ఈ నెల మార్చ్ 17న ఓన్లీ తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో సాటర్స్ పాటన తమిళ్లో కలైన టీవీ తీసుకుంది. సో ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది, వాచ్ ఇట్. మస్ట్ వాచ్ ఇట్ మూవీ మావా. అండ్ ఇక హాలీవుడ్ మూవీ షజమ్ ఫ్యూరీ ఆఫ్ ద గాడ్స్. సో ఈ హాలీవుడ్ మూవీ మనకు ఈ నెల మార్చ్ 17న తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ థియేటర్ రిలీజ్ అవుతుంది. పార్ట్ 1 ఆల్రెడీ థియేటర్ రిలీజ్ అయింది, మంచి హిట్ అయింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం మావా. హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సార్. ఇప్పుడు ఈ మూవీ మనకు ఈ నెల మార్చ్ 17న నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆల్సో కన్నడ, మలయాళం కూడా ఉండొచ్చు. అండ్ ఇక సెకండ్ మూవీ రైటర్ పద్మభూషణ్. హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిలిం. సో ఈ సార్ మూవీ, రైటర్ పద్మభూషణ్ ఈ 2 సినిమాలు మీరు మార్చ్ 17న చూడొచ్చు ఫ్యామిలీతో అండ్ చెక్క. అండ్ ఇక కేశవ, సో అతని పుష్ప సినిమాలు చూపించారు కదా, సో అతను నటిస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ మూవీ సత్తిగాని 2 ఎకరాలు. ఫుల్ అంత కామెడీ మూవీ అది. మనకు ఆహావుడిట్లో మార్చ్ 17న ప్రీమియర్ చేస్తున్నారు. అండ్ ఇక శ్రీరంగాపురం. సో ఈ మూవీ అయితే అవాయిడ్ చేసండి, ట్రైలర్ అంత ఇంప్రెస్ లేదు. మనకు మార్చ్ 17న ఈ మూవీ ఆహావుడిట్లో స్ట్రీమింగ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ మూవీ తమిళ హీరో మిర్చి శివ, హీరోయిన్ మెగా ఆకాష్. వీరిద్దరు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ సింగిల్ శంకరం స్మార్ట్ ఫోన్ సింబ్రానం. సో ఫుల్ అంత కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. సో ఈ మూవీ మనకు ఇవాళ మార్చ్ 17న సింప్లీ సౌత్ ఓవర్సీస్ ఓటీటీలో ఓన్లీ తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ కాబోతుంది. అండ్ కన్నడ హీరో డాలీ ధనంజయ నటించిన లేటెస్ట్ మూవీ వన్స్ అపాన్ ఎ టైమ్ జమాలి గుడ్డ. సో ఈ మూవీ మనకు సన్నెస్ట్ ఓటీటీలో మార్చ్ 17న స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన లాస్ట్ మూవీ గంధటగుడి మనకు మార్చ్ 17న అమెజాన్ ప్రైమ్లో ఓన్లీ కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక రాకెట్ బాయ్ సీజన్ 2 మనకు ఈ నెల మార్చ్ 17న సోనీలీ ఓటీటీలో మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ కావచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ బ్లాక్ యాడమ్. ఆల్రెడీ ఈ మూవీ 6 బ్యాక్ బుక్ మై షో యాప్లో మనకు తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజెస్లో అది కూడా 4 కలర్ స్ట్రీమింగ్ చేశారు. అండ్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో ఈ నెల మార్చ్ 15న మనకు 4 లాంగ్వేజెస్లో 4 కలర్ స్ట్రీమింగ్ కాబోతుంది. సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు ఫ్రీగా వాచ్ చేయొచ్చు. ఈ వీడియోలో లాస్ట్ ఫైనల్ మూవీ ద మెజిషియన్ సెల్ ప్యాంట్. ఇది ఒక హాలీవుడ్ యానిమేషన్ మూవీ. మనకు ఆల్రెడీ ట్రైలర్ కూడా తెలుగులో ఉంది నెట్ఫ్లిక్స్ ఇండియన్ లాంగ్వేజ్ ట్రైలర్స్ ఛానల్లో. అండ్ మనకు తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజెస్లో మార్చ్ 17న ఈ హాలీవుడ్ యానిమేషన్ మూవీ మనకు మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది నెట్ఫ్లిక్స్లో. సో మీకైతే రికమెండ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది మామ ఈ మార్చ్ 3rd వీక్లో మనకు ఒక 15 సినిమాలు రాబోతున్నాయి, అవి ఇవే. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందు ఉంటా. బాయ్. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి.